దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ తో కౌన్సిలింగ్ తీసుకోవచ్చు లేదంటే పోలీసుల సహాయం తీసుకోవచ్చు రైట్ ఇక మనం విశాఖ శ్వేత సంబంధించిన కేసులో మా ప్రతినిధి అనిల్ పూర్తి సమాచారం అందించబోతున్నారు yes అనిల్ రామ్ గుడ్ మార్నింగ్ శ్వేత కేసులో ఇప్పటికే శ్వేత తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి శ్వేత అత్తమామలను అలాగే శ్వేత భర్తను శ్వేత ఆడపడుచు భర్త సత్యంను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి కేసు వివరాలు చూస్తే గనక వారిపై 304 బి సెక్షన్ కింద కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఏవనగా శ్వేత భర్తను ఏ2 గా శ్వేత మామను అలాగే ఏ3 గా శ్వేత అత్తను ఏ4 గా శ్వేత ఆడపడుచు భర్త సత్యంను కూడా పెట్టడం జరిగింది అయితే నిన్న శ్వేత తల్లి మీడియాతో మాట్లాడుతూ అలాగే పోలీసులు కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదులో పొందుపరచడం జరిగింది శ్వేత ఆడపడుచు భర్త సత్యం ఎవరైతే ఉన్నారో ఆయన లైంగికంగా వేధించేవాడు ఆ వేధింపులు తాళలేకనే నా కూతురు చనిపోయింది గతంలో ఈ వేధింపులకు సంబంధించినటువంటి పంచాయతీ కూడా నడిచింది ఇంటిలో గొడవ జరిగింది గొడవ జరిగిన అనంతరం వారంతా కూడా శ్వేతను కొట్టడం జరిగింది అందుకే శ్వేత ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఆమె ఆరోపించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ దిశగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే నిన్న శ్వేత మృతదేహానికి కేజీహెచ్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు పోస్టుమార్టం అనంతరం అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎంఆర్ఓతో కూడా పంచనామా పూర్తి చేసి పోలీసులకు అంటే పూర్తి స్థాయి నివేదిక పోస్టుమార్టం రిపోర్ట్ రాపోయినప్పటికీ కూడా పోలీసులకు ఒక ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది ఆ ప్రాథమిక సమాచారం ఆధారంగానే నిన్న పోలీసులు కేసు నమోదు చేసి వీరిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు కొద్దిసేపటి తర్వాత వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టులో వీరిని హాజరుపరచనున్నారు కోర్టు కనుక న్యాయస్థానం కనుక వీరికి రిమాండ్ విధిస్తే జైలుకు కూడా తరలించనున్నారు రామ్ నివేదిక చాలా కీలకంగా మారింది ఇక్కడ అనిల్ పోస్టుమార్టం నివేదికను ఆధారంగా చేసుకునే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉందా లేదంటే ప్రధానంగా ఇక్కడ ఇంకో కోణం ఉంది ఆడపడుచు భర్త లైంగికంగా వేధించాడనే యాంగిల్లో కూడా ఇది కొంత దర్యాప్తు జరుగుతుంది సో అసలు శ్వేత లైంగికంగా వేధింపబడి చంపబడిందా లేదంటే కేవలం ఇది ఆత్మహత్యగానే ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉందా రామ్ నిన్న కూడా మనం పోలీసులతో మాట్లాడడం జరిగింది పోలీసులు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే క్రమంలో అలాగే స్థానికంగా ఉండేటువంటి స్థానికులతో మాట్లాడే క్రమంలో మనతో పాటు పోలీసులు మాట్లాడడం జరిగింది అయితే ప్రాథమికంగా ఆత్మహత్యగానే అంచనా వేస్తున్నాం ఎందుకంటే చాలా కేసుల్లో మేము చూస్తూ ఉంటాం ఇదే సీన్ రిపీట్ అవుతుందంటూ కూడా వారు చెప్పడం జరిగింది అయితే తల్లిదండ్రులతో పాటు శ్వేత భర్త తల్లిదండ్రులతో పాటు అలాగే శ్వేత తల్లి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి మా అమ్మాయిది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని వారు కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఎందుకంటే మృతదేహం లభ్యమైన సీన్ చూస్తే కనుక ఖచ్చితంగా అనేక అనుమానాలు రేకెత్తించే విధంగానే ఉంది లభ్యమైన ప్రాంతం కూడా అత్యంత నిర్మానుష్యంగా ఉంటుంది ఆ సమయంలో అలాగే మృతదేహం లభ్యమైన తీరు కూడా కనీసం బట్టలు లేకుండా మృతదేహం దొరకడం అనేది అత్యంత సంచలనంగా మారింది అసలు హత్యనా ఆత్మహత్యనా లేకపోతే ఇంకేమైనా అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు అయితే ఈ ఘటనను పరిశీలిస్తున్న వారు కూడా అనేక అనుమానాలు వ్యక్తపరిచిన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది ప్రాథమికంగా ఆత్మహత్యగానే నిర్ధారిస్తున్నాం అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అనేక కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది శ్వేత ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏ సమయానికి ఆర్కే బీచ్కి చేరుకుంది అక్కడి నుంచి ఎక్కడ దూకింది బీచ్లోకి ఎలా వెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే సాయంత్రం 6:30 తర్వాత లాస్ట్ కాల్ భర్తతో మాట్లాడడం జరిగింది భర్తతో మాట్లాడి చాలా విషయాలు ఆమె సంభాషించింది అలాగే ఆ విషయాలు కూడా భర్త మణికంఠ మనతో పాటు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా శ్వేత మృతి కేసులో కనుక ఖచ్చితంగా ఎవరైతే శ్వేత ఆడపడుచు భర్త సత్యంపై వారి శ్వేత తల్లి ఆరోపణలు చేయడం జరిగింది లైంగికంగా వేధించారని ఆ దర్యాప్తు కూడా పోలీసులు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఈరోజు అరెస్టు చూపించి న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత లైంగిక వేధింపులకు గురయ్యే శ్వేత చనిపోయిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో పోలీసులు మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది కస్టడీకి తీసుకుని ఈ అంశాలన్నీ కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది రామ్.